నమస్తే. దూరదర్శన్ యాదగిరి వార్తా విశ్లేషణకు స్వాగతం. సో వార్తా విశ్లేషణకు వెళ్లే ముందు మనం ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చిన వివిధ వార్తలను ఒకసారి మనం ముందుగా చూద్దాం. ఇవాళ కూడా ప్రధానంగా మరొక వార్త ఈరోజు తెర మీదకి వచ్చింది. పౌరసత్వానికి సంబంధించి ఆధార్ దానికి పౌరసత్వాన్ని ఆధార్ నిరూపిస్తుందా లేదా అనే ఒక చర్చ ముందుకు వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో 127 మందికి వాళ్ళ ఆధార్కు సంబంధించి పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని వచ్చిన నోటీసుల మూలంగా మరోసారి చర్చ తెర మీదకి వచ్చింది. మరొకటి, చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వెయిట్ చేస్తున్న పీఆర్సీకి సంబంధించిన వార్త కూడా ఎప్పుడని ఎదురు చూస్తున్న పీఆర్సీకి సంబంధించిన ఒక ప్రధానమైన వార్త. దాంతోపాటుగా చైనాలో ఏదైతే ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తుందో కరోనా వైరస్కి ఇప్పటి వరకు చైనాలో 2000 మంది మృతి చెందారు. దానికి సంబంధించింది ఇవాళ పత్రికల్లో ప్రధానమైన వార్తగా ఉంది. మరొకటి, చాలా తరచుగా మనం చూస్తున్న వార్త ఒకటి, రోడ్ టెర్రర్ గురించి మాట్లాడుతున్నారు. రోడ్ టెర్రర్ ఒకటి, విపరీతమైన వేగం వల్ల మరణాలు సంభవిస్తుంటే మరొకటి మద్యం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య, మద్యం వల్ల జరుగుతున్న యాక్సిడెంట్లకు సంబంధించిన వార్త కూడా ఇవాళ ప్రధానంగా వచ్చింది. ముఖ్యంగా మియాపూర్లో మద్యం మత్తులో ఒక వ్యక్తి కారు నడపడంతో ఒక వ్యక్తి చనిపోయారు. దాంతోపాటుగా ఐజేఎస్ అంటే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్, ఇప్పటి వరకు మనందరికీ తెలుసు కేవలం జ్యుడిషియరీలో కింద స్థాయిలో మాత్రమే ఒక పరీక్ష ద్వారా వస్తారు, ఆ తర్వాత పూర్తిగా ప్రమోషన్ల ద్వారానే సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. అలాగే కొలీజియం, ఇలా అనేక రకాల వ్యవస్థల్ని ఒకే చోటకు తీసుకొచ్చేలాగా ఐజేఎస్ని తీసుకురావాలని, ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్ని తీసుకురావాలని ఒక కసరత్తును కేంద్రం ప్రారంభిస్తుంది. అది కూడా ఇవాళ ప్రధానమైన వార్త. ఇంకొకటి, చాలా ఎక్కువగా మనం చూస్తున్న వార్త, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్న వార్త, ప్రేమోన్మాదం. నిజానికి అందులో ప్రేమ కంటే కూడా ఉన్మాదమే ఉందని చెప్పుకోవాలి. గజ్వేల్లో ఒక అమ్మాయి ప్రాణం మరొకసారి దీనికోసం పోయింది. ఇంకొకటి ప్రధానమైన వార్త, భారతదేశం అంటేనే 40% మంది పిల్లలు ఉన్న దేశం, అంటే దాదాపుగా 50 కోట్ల మందికి పైగా పిల్లలున్న ఈ దేశంలో 32% మంది స్కూల్కు వస్తున్న విద్యార్థుల్లో పోషకాహార సమస్య ఉంది అనేది వార్త. అంటే 32% మంది విద్యార్థులు స్కూల్కు వస్తున్న వాళ్ళలోనే ఉంది అంటే స్కూల్ బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా మనం ఆలోచించాలి. అట్లాగే బీపీఎల్ని, బిగ్ పవర్ ప్రాజెక్ట్స్ని, వాటిని సమీక్షించాలా లేదా అనే విషయం మరోసారి చర్చ వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని సమీక్షించాలని అనుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చే ఆలోచన ఉంది. సో ఇవన్నీ ఈరోజు మనం ప్రధానంగా ఉన్న వార్తలు. ఈ వార్తలను మనం ఈరోజు మనతో ఉన్న ఇద్దరు ఎనలిస్టులతో కలిసి చర్చిద్దాం. మనతో ఉన్నారు ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు, నమస్తే అండి. పిఎన్ మూర్తి గారు ఎనలిస్ట్. సో మూర్తి గారు, పౌరసత్వము ఆధార్ మరొకసారి తెర మీదకి వచ్చింది చర్చ, ముఖ్యంగా 127 మందికి నోటీసులు రావటం అనేది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం 3 అంశాలను ముందుకు తీసుకొస్తున్నది. ఒకటి ఎన్పిఆర్, అంటే నేషనల్ జనాభా లెక్కలు, మనకి 2011లో జరిగి మళ్ళీ ఇప్పుడు దాన్ని చేయాలన్నది. దానికన్నా ముందు ఒక సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏ తీసుకొచ్చింది. అవును. అట్లానే ఇప్పుడు నేషనల్ రిజిస్టర్ ఒకటి తయారు చేస్తున్నారు, ఎవరు భారతీయ పౌరసత్వంలోకి వస్తారని. ఈ 3 అంశాలు ఈ మధ్యకాలంలో పెద్ద చర్చకు వచ్చినాయి. ఇక్కడ 127 మందికి హైదరాబాద్లో మన ఆధార్ కార్డు వాళ్లే నోటీసులు జారీ చేశారు. వాళ్ళు చెప్తున్న దాంట్లో పాస్పోర్టు ఇక్కడ పౌరసత్వానికి ఆధారంగా తీసుకోరట, అట్లానే మన ఎలక్ట్రల్ కార్డు దాన్ని తీసుకోరట, ఆధార్ కార్డుని తీసుకోరు. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే ఓ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ ఈ మధ్య కాలంలో అంటే ఒక 20 సంవత్సరాల నుంచి కాస్త తీసుకోవడము స్కూల్ కోసం అనేది ఉంది, కానీ నా బర్త్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఇప్పుడు లేదు. నేను అడిగితే ఎక్కడ పుట్టానన్నది కూడా చెప్పే దశ కూడా నాకు లేదు. 90లకు ముందు బర్త్ సర్టిఫికేట్ అనేది లేదు, అది అవసరం కూడా కాదు అనేట్టుగా ఉండింది. సో ఇటువంటి సందర్భంలో రెండోది, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, ఇటువంటి ప్రశ్నలతో ఆపేస్తారా, లేకపోతే పేరు తెలుసుకుని వదిలేస్తారా, లేకపోతే పత్రాలని రుజువు చేసుకోవాలా, నా బర్త్డే, నేను పుట్టిన ఇది ఏ రోజు అన్నదే చాలామంది ఇప్పటికి కూడా, మా పెద్ద అబ్బాయి పలానా అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి దినం పుట్టాడు, ఏవో కొన్ని ప్రకృతి అంశాలని, లేదా మా పెద్ద అమ్మాయి పెళ్ళైనప్పుడు వీడు 11వ రోజు ఇలా చెప్తూ ఉండేవారు. మా ఇంట్లో 15 మంది సంతానం,
ఈ 15 మందికి వంశవృక్షం కానీ ఇంకోటి కానీ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మరి పౌరసత్వాన్ని చేస్తారు? అనవసరమైన ఒక గందరగోళం ఇది. అందుకని దీనికి కొన్ని పారామీటర్స్ అంటే సాధ్యపడే పారామీటర్స్, ఎడ్యుకేషన్ చూసుకుందామా, అక్షరాస్యతలో మనం ఎంత వెనకబడి ఉన్నామో మన అందరికీ తెలుసు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, కేరళ వరకు కొంతవరకు అక్షరాస్యతలో అది ముందుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో 10th వచ్చేసరికి అందరూ ఆపేస్తున్నారు. దానికి అసలు 10th దాకా రాని వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పౌరసత్వాన్ని తను ఎలా రుజువు చేసుకోవాలి అనేది వాళ్ళ పెద్ద ప్రశ్నగా మారింది. రామరెడ్డి గారు మళ్ళీ రివ్యూ చేయాలి, సమీక్షించాలి. సో రామరెడ్డి గారు అంటే ఒకవైపు దేశంలో అనేక సమస్యలు ఉంటే అనవసరంగా ఇది ఒకటి దీన్ని తెర మీదకి తీసుకొచ్చారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఈ పౌరసత్వ చట్టం సంబంధించి 2-3 విషయాలు ఉన్నాయండి. తప్పనిసరిగా రాజ్యం దృష్టిలో ఇది అనవసరమైన విషయం కాదు, అది మొదలుగా ప్రధానంగా మనం గుర్తుంచుకోండి. ఎందుకనంటే రాజ్య పాలనకు సంబంధించి రాజ్యం తను తన పౌరులు ఎవరు, తన ప్రజలు ఎవరు, తన దేశంలో ఉన్న శరణార్థులు ఎవరు, తన దేశంలో ఉన్న రాజ్యరహిత ప్రజలు ఎవరు అనేది తప్పనిసరిగా ఆధునిక రాజ్యాలు తెలుసుకుంటున్నటువంటి సత్యం. దానికి ఆధునిక రాజ్యాల్లో రాజ్యాంగబద్ధ నిబంధనలు ఉన్నాయి. అనేక రాజ్యాలు అనేక చట్టాలు తీసుకురావటం అనేది జరిగింది. ముఖ్యంగా మనలాంటి దేశాలు ఏవైతే వలస పాలన నుంచి విముక్త అయి వచ్చిన దేశాలు ఉన్నాయో ఈ దేశాల్లో ఈ అక్రమ ప్రవేశాలు, ఆక్షేపిత ప్రవేశాలు అనేటువంటివి సర్వసాధారణం కావటం జరిగింది. కాబట్టి రాజ్యము ఒక రాజ్యాంగ సంస్థగా వాటిని గుర్తించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుందండి. అదొకటి. ఇక్కడ మనకి పౌరసత్వ చట్టం మనం చూసినట్టయితే ఇటీవల కాలంలో మనకి ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే ఆందోళన ముందైపోయింది, చర్చ వెనక్కి అయిపోయింది. నిజంగా మనం చూసినట్టయితే సరైన చర్చ అది ఎక్కడ, అటు పార్లమెంట్లో సరైన చర్చ లేదు, సమయాభావం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో అటు ప్రభుత్వం కానీ లేక పౌర సంస్థలు కానీ ఆ చట్టం యొక్క మంచి చెడులు, ముఖ్యంగా చట్టం ఉన్నటువంటి వివిధ నిబంధనల మీద విస్తృతమైన చర్చ చేయవలసిన అవసరం అనేది ఉండేది సమాచార విస్తరణలో భాగంగా. తప్పనిసరిగా అందులో కొన్ని ఆక్షేపణీయమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. అవి ముఖ్యంగా ఆక్షేపణీయం కంటే కూడా ఆందోళన కలిగించే నిబంధనలు. ఆ ఆందోళనకు మూలం ఆ నిబంధనలకు సంబంధించిన సరైన సమాచారం లేకపోవడం అనేది కూడా ఒకటి అవుతుంది. అయితే మనం ఇంకొకటి మనం చెప్పుకునేది అంటే మనం కాస్త ఈ ఆందోళనకు మనం తెలంగాణ రాష్ట్రం దూరంగా ఉందేమో, అందుకనే నిన్న మనకు ఒకటి ఇక్కడ మొదలు కావటం వచ్చింది అని అనుకోవచ్చు. రైట్, ఎగ్జాక్ట్లీ. రెండోది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్న పిఆర్సీ మనకు ప్రభుత్వాలు పిఆర్సీలు రెండు కూడా వెంట వెంటనే ఉంటాయి. తర్వాత మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అనేటువంటిది తప్పనిసరి అని ఒకటి చేశారు. కాకపోతే ఈసారి మరీ బాగా ఆలస్యమైంది అనేది ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాకపోతే తెలంగాణలో ముఖ్యమంత్రి గారి పాలనా తీరు మనకు ఏం చూపిస్తుందని అంటే మనకి ఇంతకుముందు ఒక ఉదాహరణ మనం చూసాము. ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులు ఒకే వాళ్లకు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యమైన ఇచ్చారు. బహుశా అటువంటి ఆశ ప్రభుత్వ ఉద్యోగులకు ఉండొచ్చు. కాకపోతే ఆలస్యం కావటం అనేది మాత్రం కొంత ఆందోళన, ఎందుకంటే అది ప్రభుత్వం మీద కూడా ఎక్కువ భారాన్ని పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత దీనికి బహుశా ముఖ్యమంత్రి గారు గత 1 సంవత్సరం నుంచి పదే పదే చెప్తున్నారు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు, ఆర్థిక వనరులు బాగలేవు, ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి, బహుశా మానసికంగా ప్రభుత్వ ఉద్యోగులను సిద్ధం చేస్తున్నాడని అనుకోవచ్చు. బేసిక్ గా మొత్తం దేశం ఆర్థిక పరిస్థితి బాగాలేదని మాట కూడా వింటున్నాం. ఎందుకంటే మనకు విపరీతంగా తగ్గిపోయింది. అంటే వీటన్నిటికీ ఇప్పుడు మనం ఐజేఎస్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. సో పిఆర్సీలు ఐజేఎస్లు అంటే ఒక సిస్టమ్ లేకపోవటం, ఒక వ్యక్తి కేంద్రంగా పాలన సాగటం అనేది మనకు చాలా అదే అనేక రకాల సమస్యలకు కారణమేమనిపిస్తుంది. ఇప్పుడు అంటే పేరుకి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి చెప్తాం. వాస్తవంగా మనకి భారత రాజ్యాంగంతో కనుక చూసుకుంటే అనేక స్వేచ్ఛా వాతావరణం మనకు ఉంది. కానీ అదే సందర్భంలో ప్రధానంగా జాతీయ పార్టీలు ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల యొక్క సంఖ్య పెరిగింది. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఏమవుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంబంధాల్లో అనేక లోటుపాట్లు కనపడుతూ ఉంటాయి మనకి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వచ్చేసరికి
ఎక్కువగా వ్యక్తి ప్రాధాన్య పార్టీలు వచ్చినాయి. ఇది కేంద్రంలో కూడా ఇప్పుడు అమిత్ షా అండ్ మోడీ జోడీ అంటున్నాం కదా, అట్లా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ఆ సమూహం వాళ్ళు ఒక కలెక్టివ్ సమిష్టి బాధ్యత సమిష్టిగా పనిచేయడం అది ప్రజాస్వామ్యం యొక్క కీలకమైన అంశం. అది పోయి ఒక వ్యక్తి అంటే ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే అది ఆటోమేటిక్గా కేబినెట్ ఆమోదించడం నెహ్రూ టైంలో మనకు అట్లా కనపడదు. ఆయన్ని విభేదిస్తూ కేబినెట్లో అనేక అంశాల మీద మనకి మొదట్లో స్వతంత్రం వచ్చిన మొదట్లో కనపడింది. రాను రాను ప్రజాస్వామ్యంలో వ్యక్తి సామ్యం అనేది పెరుగుతూ వస్తున్నది. ఇది ఒక దురదృష్టకరమైంది. అందులో మనకి ఇండిపెండెంట్ స్వయం ప్రతిపత్తి సంస్థలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఐఏఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది. ఆ మధ్యకాలంలో కొలీజియం సంబంధించిన ఈ గొడవ ప్రారంభమైనప్పుడు ఈ ఐజేఎస్ అనే ఒక కోర్సును కూడా మొదలుపెట్టారు. యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రతిపాదన నా ఉద్దేశం రైట్, ఎందుకంటే చాలా సిస్టమ్స్ మీద నమ్మకం పోతున్న దశలో నిజానికి వాళ్ళ జ్యుడిషియరీ అనేది చాలా కీలకమైన పాత్ర వహించాల్సిన ఒక సందర్భంలో జ్యుడిషియరీ మీద అనేక రకాల నీడలు ఇవాళ కనపడుతున్నాయి. మనం అనేక రకాల వివాదాలు ఇవాళ మన జ్యుడిషియరీని చూస్తున్నాం. సో దీనికి ఐజేఎస్ అనేది ఒక సమాధానం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకటండి, మనకు ఇప్పుడు న్యాయం అనే విషయాన్ని మనం చూసినట్టు అయితే అది ఉమ్మడి జాబితాలో ఉంది. మనకు సమాఖ్యలో అది ఉమ్మడి జాబితాలో అది ఇద్దరి బాధ్యత. అయితే మనకు గత 30 సంవత్సరాలు మనం చూసినట్టు అయితే తప్పనిసరిగా వివాదాలు అనేవి బాగా పెరిగాయి. వివాదాల సంఖ్య పెరిగింది, వివాదాల్లో వైవిధ్యం కూడా బాగా పెరిగింది. ఆ రకంగా మనం చూసినట్టు అయితే న్యాయాధికారుల అవసరం పెరిగింది, న్యాయాధికారుల కొరత అనేది ఉన్నది ఒకటి. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ అనేటువంటిది సృష్టి అనేది మనకు రాజ్యాంగంలో దానికి తగిన నిబంధన ఉంది. అందులో కూడా మనకు రాష్ట్రాల యొక్క అనుమతితోటి అంటే రాజ్యసభ అనుమతితోటి జరుగుతుంది. మనకు అఖిల భారత సర్వీసులు మనం సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అని చెప్పుకుంటాం, కానీ వాటితో పాటు ప్రత్యేకమైనవి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఉంది, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఉంది ఈవెన్. కాబట్టి ఒకప్పుడు ఇలా కూడా అన్నారు ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది కూడా ఒక ఆలోచన తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ అనేటువంటిది ఎన్డీఏ మొదట్లో అంటే వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారి ఈ ప్రతిపాదన వచ్చింది. అంతకుముందు కొన్ని లా కమిషన్స్ కూడా ఈ ప్రతిపాదన ఈ సిఫార్సులు చేయడం అనేటివి జరిగింది. తప్పనిసరిగా అది ఒక ముఖ్య ఇనిషియేటివ్ చొరవని మనం చెప్పుకోవచ్చు, ఆలోచించదగ్గ విషయం అని చెప్పి. ఎస్పెషల్లీ జ్యుడిషియల్ మీద అనేక నీళ్ళు వస్తున్నప్పుడు మన అందరికీ తెలిసిందే, ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ లో జస్టిస్ ఏర్పాటు అనేది దానికంటే ఎక్కువ మేడం. ఇందులో ఏమవుతుందంటే ఆల్ ఇండియా సర్వీస్ అయినప్పుడు ఏంటంటే మనకేందంటే రెగ్యులారిటీ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది, దాంతో న్యాయమూర్తుల కొరత అనేది తగ్గిపోతుంది. అంటే మనకి ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయండి. ఒకటి, ఒకసారి మనకు ఈ మధ్య హైకోర్టు జస్టిస్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్న కేసులన్నీ పరిష్కారం కావడానికి 350 సంవత్సరాలు పడుతుంది, 7 జనరేషన్స్ కావాలి అని చెప్తున్నాం రైట్. అంటే చాలాసార్లు ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలంగాణలో చూస్తే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు మనకు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కడైతే జడ్జి వస్తారు కానీ కోర్టు ఉండదు, కోర్టులే లేకపోవడం ఒకటే అయితే కోర్టు జడ్జి ఉంటారు. సో ఐ థింక్ ఇది కూడా ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది బహుశా తప్పనిసరిగా. అందులో ముఖ్యంగా ఇది ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ జిల్లా స్థాయి న్యాయాధికారుల నియామకానికి ప్రతిపాదించబడ్డాయండి. తప్పనిసరిగా అది హైకోర్టు ఆధ్వర్యంలో నడుస్తుంది ఒకసారి నియమించబడ్డాక. మీరు అన్నది అది సరైన గమనికండి. ఏంటంటే న్యాయమూర్తి ఉంటాడు, న్యాయవాదులు ఉంటారు, కేసులు ఉంటాయి, కక్షిదారులు ఉంటారు, అది లేకపోవడం వల్ల కేసులు ముందుకెళ్ళకపోవడం భవంతులు కూడా ఇప్పుడు వస్తున్నాయి కానీ సహాయకులు ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ ఐజీఎస్ రావడం చాలా ఉపయోగం మేడం. ఎందుకంటే ఇప్పటిదాకా కాస్త సివిల్ క్రిమినల్ ఇలాంటివి వచ్చాయి, ఇప్పుడు మతపరమైన అంశాలు కూడా న్యాయ వ్యవస్థ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు రామ మందిరం కానీ లేకపోతే మన అయ్యప్ప టెంపుల్లో మహిళలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే కొన్ని మతపరమైన ఉద్రిక్తతల్ని వాటిని సంప్రదాయాలని బ్రేక్ చేస్తాయనే వాదనలు వస్తున్న ఈ సందర్భంలో న్యాయ వ్యవస్థలు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు, దీనికి ఒక ఇన్స్టిట్యూషనల్ యంత్రాంగం కనుక ఉంటే బాగుంటుంది.
ఆ రకంగా ఈ సందర్భంలో ఐజేఎస్ అనేది ఆహ్వానించదగ్గ ప్రోస్ కనపడుతున్నాయి, కాన్స్ కూడా ఉన్నాయండి. ఇందులో ఇవాళ ఒకసారి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియరీకి ఒక ఇప్పటి వరకు ఉన్న ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఏదనేది ఉందా? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కోర్టులు వస్తే ముఖ్యంగా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఇవాళ పార్లమెంటేషన్స్ ని రివ్యూ చేయగలదు, రాజ్యాంగాన్ని. ఈ ఇండియన్ జ్యుడిషియల్ సర్వీసెస్ లో మనకు మేజర్ ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదిస్తుంది అంటే జిల్లా స్థాయి న్యాయమూర్తుల నియామకం. ఇప్పుడు కొనసాగుతున్న పద్ధతి ఏంటంటే జిల్లా స్థాయి న్యాయమూర్తుల నియామకం అనేది హైకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ ఒక్క నియామకాన్ని అఖిల భారత స్థాయిలో ఒక బహుశా యూపీఎస్సీ లాంటి సంస్థ చేస్తుండవచ్చు. ఒకసారి నియామకం తర్వాత విధి నిర్వహణలో ఇక ప్రభుత్వానికి ఏముండదు మేడం, మళ్ళీ తిరిగి హైకోర్టు దాని ఆధ్వర్యంలోనే విధి నిర్వహణ ఉంటుందని అనుకోవాలి. మరి ఎందుకంటే తర్వాత ప్రమోషన్ అనేది ఉంటుంది, హైకోర్టుకు వాళ్ళే వెళ్తారు. సో ఒకసారి మొత్తంగా బయటకు వస్తే కానీ ఏంటనేది మనకు తెలిసే అవకాశం లేదు. ఇంకోటి కరోనా వైరస్ కు సంబంధించి గత నెల రోజులకు పైగా మనం మాట్లాడుకుంటున్నాం, అది ఇంకా కొనసాగుతూ ఉంది. ఎక్కడైతే చైనాలో వచ్చిందో, నిజానికి ఎవరు అన్నట్టుగా చైనాకి కరోనా వైరస్ రావటం వల్ల ప్రపంచం బతికిపోయింది అని అంటున్నారు. నిజంగా మనం చూసాం రోజుల్లో రాత్రికి రాత్రి వేయేసి పడకల హాస్పిటల్స్ వాళ్ళు నిర్మించి కరోనా వైరస్ని ఆపడానికి ట్రై చేశారు. దాదాపుగా సగం జనాభాని వాళ్ళ ఐసోలేషన్లో పెట్టారు. ఇవాళ ఇళ్ల నుంచి 70 కోట్లకు పైగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మృతుల సంఖ్య 2000కు చేరిందనే వార్త వచ్చింది. సో దీని మీద అంటే చాలామంది అంటున్నారు అది ఎంతవరకు, ఇప్పుడు చైనాకు వచ్చింది కాబట్టి అది 2000 ఆగిపోయింది వాళ్ళు, కాబట్టి 70 కోట్ల మందిని ఇంట్లోంచి బయటకు రాకుండా ఆపగలిగారు. సో అంటే చైనా వ్యవస్థలో ఒకటి సరే బయటకు అది డిక్టేటర్షిప్గా కనపడినా కూడా రాజకీయ క్రమశిక్షణ ఉంది అక్కడ, అట్లానే ఆర్థిక క్రమశిక్షణ ఉంది, ప్రజా క్రమశిక్షణ కూడా ఉంది అక్కడ. వ్యక్తులు కూడా రాజ్యాంగానికి లోబడి వాటిని పాటించడం ఉంది. అంటే 70 కోట్ల మందిని బయటికి రాకుండా, మనం ఇక్కడ కర్ఫ్యూ పెట్టాం అనుకోండి ఎట్లా బయటికి రావాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలా కాకుండా 70 కోట్ల మందిని కంట్రోల్ చేయగలిగే ఒక వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ ఉండడం వల్ల అది కరెక్ట్. అది చైనాకు వచ్చింది కాబట్టి బతికిపోయాం మనం. రెండోది 1000 పడకల హాస్పిటల్ని వాళ్ళు 1 రోజుల్లో కట్టిపడేశారు, 16 గంటల్లో కట్టిపడేశారు. మనం 16 సంవత్సరాలైనా కూడా ప్రాజెక్టులు కట్టలేకపోతున్నాం. ఇది భారతదేశంలో ఉన్నదానికి దానికి భిన్నమైన ఇది. రెండోది వైద్య పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏదైనా కానీ వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే చైనాకి డాక్టర్స్గా అక్కడ కోర్స్ చేయడానికి అనేక దేశాల నుంచి వెళ్తున్నారు. అందుకని అక్కడ రావడం అంటే రావడం అనే దాన్ని మనం ఆహ్వానించట్లేదు, కానీ ఆ దేశం అడ్మినిస్ట్రేషను పొలిటికల్గా ప్రజలు స్వచ్ఛందమైన క్రమశిక్షణ కలిగిన ఆ దేశంలో రావడం నిజంగా ప్రపంచానికి ఒక వరం అనే చెప్పాలి. ఎందుకంటే స్వైన్ ఫ్లూ మనకు తెలుసు, స్వైన్ ఫ్లూ మనం ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో, మన గాంధీ హాస్పిటల్లో మన కూడా కరోనాకి సంబంధించిన ఒక కేసు గాంధీ హాస్పిటల్లో ఉందనంటే అది వైద్యుల మధ్యన ఒక రణరంగంగా మారిపోయింది. నిజానికి మీరు అన్నట్టుగా ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది నాకు బాగా గుర్తుంది, 2009లో మనకు మెక్సికో నుంచి బయటకు వస్తే ఇవాళకి ప్రపంచం దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. టుడే మనకు స్వైన్ ఫ్లూ మరణాలు అనేవి ఇప్పటికీ మనకు హైదరాబాద్ ప్రపంచం అంతా కనపడుతుంది. విజువల్స్ లో చూస్తున్నాం, మాస్క్లు వేసుకుని వాళ్ళు వచ్చే వాళ్ళ మీద స్ప్రే చేస్తున్నారు, ఆ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే కనుక అది చనిపోవడానికి, అది చెప్పడం కూడా బ్యాక్టీరియా చాలా అల్ప ఆయుష్ కలిగినది అని చెప్తున్నారు, కానీ స్ప్రెడ్ అవడంలో కూడా విపరీతంగా వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఒకటండి, ఇక్కడ ఈ మనం గత దశాబ్దంలో మనం 5-6 రకాల వైరస్లు మనం చూసాం. అయితే నాకు ఇందులో కొంత నవ్వొచ్చే అంశం ఏంటంటే ప్రపంచీకరణ పైన మేధావులు చాలా లోతుగా విశ్లేషించారు, దుష్ప్రభావాలు ప్రభావాలు సత్ప్రభావాలు అన్ని చెప్పారు, కానీ ఇటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. ఇటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. ప్రపంచీకరణలో
తప్పనిసరిగా తప్పనిసరిగా అయితే ఇప్పుడు మనం కొంత ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు ప్రసార మాధ్యమాలే వార్తలకు మూలమైనట్టయితే మనం కరోనా వైరస్ యొక్క ఇంకొక కోణం కూడా ఒకటి వార్తల్లో వచ్చింది. ఏంటి ఇది జీవ ఆయుధాల్లో భాగమా అనేది, అది ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకమే. ఫుల్ స్టాప్ అని మనకు తెలుసు. అది ఒక ఫలానా దేశం నుంచి వస్తే దాన్ని మనం నమ్మ, ఎందుకంటే మనం చూసాం వాళ్ళటువంటి ఆరోపణలు. అయితే క్వశ్చన్ ఏంటి మేడం అంటే, ఇక్కడ మనకు కనపడాల్సింది ఏంటంటే, చైనా ఇప్పటికే దానిపై ఒక అధికారిక స్టేట్మెంట్ అనేది ఇవ్వవలసి ఉండే ఒకటి. రెండోది ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇది ఇప్పుడు ఒక ప్రపంచ సమస్యగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క జోక్యం ఇంకా కూడా మనకు కనపడదు. అది కొంత ఆందోళనకరమైన అంశం. ఎందుకనంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట్లాడినప్పుడు దానికి కొంత ఆమోదం అనేటువంటిది అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇది జీవ ఆయుధమా అనేది ఒక ప్రశ్న వచ్చింది. దాని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉంది, ఐక్యరాజ్య సమితికి ఉంది, ముఖ్యంగా చైనాకు ఉంది. తెలుగులో మనకు ఒక సామెత ఉంది కదండి, పట్టకాల్చి మేదేస్తే మేదేయటం అనేది మనకు మనం ఇది చూసాం. అంటే ముఖ్యంగా అగ్రరాజ్యాల పని ఎప్పుడూ చేస్తూ ఉంటాయి. ఒకవైపు ఒక ఎమర్జెన్సీ ఫైట్ జరుగుతూ ఉంది అక్కడ, మీరు దానికి మీరేం హెల్ప్ చేయకపోగా నిజానికి జపాన్ చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉంది, మనందరం చూసాం. అంటే ఎవరైతే ఆ పని హెల్ప్ అయితే చేయాలో వాళ్ళది చేయకపోగా బట్టగాల్చి మసేయటం, అది బట్టగాల్చి మేదేయటం అనేది ఏమన్నా జరుగుతుందా? అయితే దాని గురించి ఏంటంటే, ప్రపంచం ఈ వైరస్ గురించి ఆందోళన చెందుతుంది కాబట్టి చైనా కానీ ఐక్యరాజ్య సమితి కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇది అటువంటిది ఏమి కాదు, ఒక వైరస్ గా వచ్చింది అనేది నివారణ చేయాలి. వెళ్లాలా లేదా అనేది, అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొంతమంది పరిణతి చెందిన రాజకీయ నాయకులు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం, బట్టకాల్చి మీద వేసినప్పుడు దాన్ని పట్టించుకోకుండా అంటే ఆ చర్చలోకి వెళ్ళకపోవటమే మంచిదని. ఒకసారి ఆ చర్చలోకి ఎంటర్ అయితే మనం చూసాం, అటువంటి చర్చలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మరింత ఆందోళన పెరిగే పరిస్థితి కూడా. అదే అన్నాను సార్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అది ఒక అంశంగా వెలుగులోకి వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే అది కాదు అనేది ఒక నమ్మకం ఉన్న సంస్థ తరపున ఒక ప్రకటన వస్తే బాగుంటుంది. సో మరొక అంశం, మనం విద్యార్థుల్లో పోషకాహార సమస్య, ఇది నిజానికి ఆందోళన కలిగించే అంశం. తెలుగు రాష్ట్రాల్లో 32% మంది స్కూల్కి వస్తున్న పిల్లల్లో పోషకాహార సమస్య ఉందని, ఇప్పటికీ మనం ఎంత లెక్కలు చెప్పుకున్నా కూడా స్కూల్ బయట పిల్లలు చాలా మంది ఉన్నారు. సో స్కూల్ బయట ఎవరుంటారో మనందరికీ తెలిసిందే, రెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారు. అంటే ముందే పోషకాహారం లేని పిల్లలే స్కూల్ బయట ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? భారతదేశంలో 55 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. సో వాళ్లలో పోషకాహార సమస్య, ముఖ్యంగా ఆందోళన కలిగించే అంశం B12 లేకపోవడం. ఒకటి రక్తహీనత, ఇంకోటి B12, రెండు కూడా చాలా ప్రమాదకరం, ఎదుగుదలని పూర్తిగా నిలిపివేసేవి. B12 చాలా సింపుల్ మేడం. మనకేంటంటే ఈ మొట్టమొదటిది అందరం కూడా వరినే ఆహారంగా తీసుకుంటున్నాం, ధాన్యం అది గోధుమలు కావచ్చు లేదా ఇటు ఒక దక్షిణాదిలో మనకి బియ్యం కావచ్చు. అవి పాలిష్ చేస్తున్నాం ఎంత తెల్ల, మనకి ఒక భారతదేశం దౌర్భాగ్యం ఏంటంటే ఎంత తెల్లగా ఉంటే అంత మంచిదని ఒక అభిప్రాయం. అది మనుషుల్లో ఉన్నది, అన్నిటిలో కూడా ఉన్నది. అందుకని ముత్యాల్లా మెరిసిపోయి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చెప్తుంటాయి, మేము సన్న బియ్యం తెల్ల బియ్యం మేము పెడుతున్నాం అన్నారు. అంటే ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తున్నారు అనేది నాకున్న అభిప్రాయం. సన్న బియ్యమా దొడ్డు బియ్యమా కాదు, ఇదివరకు తౌడు తీయని బియ్యం, ఇప్పుడు కూడా మళ్ళా అది ఒక ఆరోగ్య ఇదిగా దాన్ని ఇప్పుడు చాలా చోట్ల దంపుడు బియ్యం అని సింగిల్ పాలిష్ అని వస్తున్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సార్, ఇవాళ సన్న బియ్యం తక్కువ రేటు, దంపుడు బియ్యం ఎక్కువ రేటు ఉన్నాయి. టాబ్లెట్ లా మారింది, అంటే యాక్చువల్ తక్కువ ఉండాలి. ఏంటి ఎన్ని పాలిష్ చేస్తుంటే అంత వ్యయం పెరుగుతుంది, పెరగాలి. పాలిష్ లేనప్పుడు వ్యయం ఏమిటి పెరుగుతుంది, తగ్గాలి తగ్గాలి. ఈ లాజిక్ అదే. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వాలే ఈ పాలిష్ దాని మీద కంట్రోల్ తీసుకురావాలి. ఎందుకంటే ఆహారం రైట్, అది ఫుడ్కి సంబంధించిన ఇది. ఆ ఆరోగ్య సంస్థలు అనేవి దాని మీద కొన్ని నిబంధనలు, ఇంతకన్నా ఎక్కువ పాలిష్ అవ్వడానికి లేదు అనేది. రెండోది ఫైబర్ ఫుడ్ని పెంచాలి. మనం ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలు కూడా ఒక ఇవి వస్తున్నాయి, రాగులు సామలు ఇలాంటివి. అయితే దీన్ని కూడా మల్టీనేషనల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి, 180 రూపాయలు 170 రూపాయలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఇది ఒక ఉద్యమం కూడా నడుస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం తలుచుకుంటే B12 అనేది
చిన్న టాబ్లెట్ అది అయ్యి అవి అంటే టాబ్లెట్ల వల్ల కాదు కానీ ఆహారం ద్వారానే స్వతహాగా అది కావచ్చు. ఇప్పుడు క్యారెట్ అట్నే బెల్లం ఇట్లా కొన్ని బెల్లం మానేసాం మనం షుగర్ లోకి వచ్చాం అందుకని. సో బేసిక్ అంటే ఒకటి రెండు ఉన్నాయండి. ఒకటి మనకు హంగర్ ఇండెక్స్ లో మనం కింద ఉన్నాం, అది మనం ఒప్పుకోవాలి. భారతదేశం పదే పదే హంగర్ ఇండెక్స్ లో కిందకు వస్తుంది. సో సరైన ఆహారం దొరకట్లేదు, ఒకటి ఆహారం వాల్యూమ్ దొరకట్లేదు కొన్ని వర్గాలకి. కొన్ని చోట్ల అబండెన్స్ ఉంది, కొన్ని చోట్ల అది ఉంది. ఇంకొకటి ఇది ఇది మొత్తంగా ఆహార విధానం. మీరు చెప్పినట్టుగా మనం గత ప్రపంచీకరణ తర్వాత వచ్చిన సమస్య ఇది అనుకుంటా నేను. అంటే సన్న బియ్యము, ముత్యాల లాంటి బియ్యము, తర్వాత మనందరికీ తెలుసు చిరుధాన్యాలు అనేవి మనందరికీ ఒక పాతికేళ్ల కింద దాకా కూడా ఆహారంలో భాగం. పాతికేళ్లలో అవి మాయమైపోయాయి, మాయమైపోయి ఇప్పుడు మళ్ళీ తీసుకురావడానికి ఒక ప్రయత్నం కేవలం బయట మీరు అన్నట్టుగా బయట జరుగుతుంది. కానీ ఒక ప్రభుత్వం వైపు నుంచి, ఎందుకంటే ఇది జరిగింది ప్రభుత్వం వైపు నుంచి, ఆ కరెక్షన్ అనేది జరగట్లేదు అనిపిస్తుంది. మేడం దీనిని దీన్ని ఇప్పుడు మీరు అన్నదానితో పాటు దీనికి ఒక అదనం కోణం, ముఖ్యమైన కోణం ఉంది మేడం. మా ప్రభుత్వాలు ఆరోగ్యకరమైన పెట్టుబడుల విధానం మాట్లాడుతున్నాయి కానీ ఆరోగ్య పెట్టుబడి గురించి తక్కువ మాట్లాడుతున్నాయి. ఒకటండి. రెండోది మీరు చెప్పారు 32% స్కూల్కు వెళ్లే పిల్లల్లో ఈ పౌష్టికాహార లోపం ఉందనేది మిగతా వాళ్ళ లేదు, మిగతా వాళ్ళది మనకు తెలుసు ఎందుకు లేదు. కానీ 32% వాళ్లకు పౌష్టికాహార లోపం బడికి వచ్చే పిల్లల్లో లేదంటే మనం చూసాం గత 15 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకంలో మనకు 2 లక్ష్యాలు ఉంటాయి. ఒకటేమో స్కూళ్లకు పిల్లల్ని రానే తీసుకురావడం, రెండేమో వాళ్లకు పౌష్టికాహారం ఇవ్వడం. ఇప్పుడు ఇది నిజమవుతే ఆ మధ్యాహ్న భోజనంలో భాగంగా వాళ్ళు పెట్టేటువంటి ఆహార పదార్థాలను ఈ పౌష్టికత కలిగిన ఆహార పదార్థాలు పెట్టే ఆలోచన ఒకటి చేయాలి. రెండోది ఏంటి మేడం అంటే ఇటీవల ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ కంపెనీలు పెట్టే ఖర్చును విద్యా సంస్థల్లో కూడా పెట్టవచ్చు అనే ఒక సవరణ తీసుకొచ్చారు. రైట్, కాబట్టి విద్యా సంస్థల్లో ఏవైతే మధ్యాహ్న భోజనం అనేది అవుతుందో అది పౌష్టికత్వంతో కూడిన భోజనం అనేది అందించినట్టు అయితే కనీసము ఈ విద్యా సంస్థలు ఉన్న బాలబాలికలకైనా ఇది ఒకటి మనం చేయవచ్చు. ఇది కాక మీరు అన్నట్టు ఎక్కువ సంఖ్యలో బయట ఉన్నారు అది తప్పనిసరిగా ఆహారాన్ని కలిపి ఆహార భద్రత అన్నారు కానీ బహుశా అందులో ఎక్కడో బ్రాకెట్ లో పౌష్టిక అనేది రాస్తే ఆ చట్టంలో బాగుండేదేమో అనిపిస్తుంది. ఆహారం అంటే ఏదో ఒక ఆహారం, ఆహార భద్రత మధ్యలో బ్రాకెట్ లో పౌష్టిక అనేది ఆహార్యంగా మారుతుంది. డెఫినెట్ గా అంటే నిజానికి చాలా సరైన పాయింట్. అంటే మధ్యాహ్న భోజన పథకం ఉన్న చోట కూడా ఎందుకు పౌష్టికాహార సమస్య ఉంది అనేది, అంటే అది డెఫినెట్ గా ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్ మళ్ళీ కదా. సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది ఒకసారి దీంట్లో కనపడుతూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక 2 అంశాలు ఉన్నాయి కానీ మనం మాట్లాడుకోవడానికి సమయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామిరెడ్డి గారు. ఇది వార్తా విశ్లేషణ కార్యక్రమం. తిరిగి ఇదే కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.